వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదంటూ మాజీ మంత్రి పార్టీ ప్రామి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ పుట్టున్నారు ఒకసారి మాట్లాడుతాం సార్ నిజమేనా ఆత్మకు నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదంట అంటే ఈ ఈ అలిగేషన్ వేసింది మన ఎక్స్ మినిస్టరు కాంగ్రెస్ మినిస్టర్ అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు అని చెప్పి నిన్న ఆనంద్సాగరంలో ఆ సభలో ఇది చెప్పడం జరిగిందనమాట ముందుగా మనం ఆనంద్ గారి గురించి కూడా కొంచెం మాట్లాడితే ఆయన పది సంవత్సరాలు ఆత్మకూరుగా ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నారు టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఆనం గారు ఏ విధంగా మంత్రి అయ్యారో నాకు బాగానే తెలుసు టూ థౌజండ్ ట్వెల్వ్లో అప్పటి నుంచి మన స్టేట్ డివిజన్ అనేత కార్యక్రమం జరిగేటప్పుడు ఆయన ఆ మంత్రి పదవి కాపాడుకోవడానికి కాంగ్రెస్లోనే ఉంటూ ఆ స్టేట్ డివిజన్ని కూడా సపోర్ట్ చేసి మళ్ళీ ఆయన్ని కొంచెం ఒక గిఫ్ట్ లాగా ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు ఆ రెండు సంవత్సరాలు నిజంగా మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు ఇంత మాత్రం ఒక్క సపోర్ట్ కూడా చేయకుండా మన స్టేట్ డివైడ్ అయ్యేదాకా ఆ మంత్రి పదవి కోసం ఫైనాన్స్ మినిస్టర్ మంత్రి పదవి కోసం ఆయన సొంత అభివృద్ధి కోసం ఆ రెండేళ్ళు అటు గడిపాడు ఆయన చేసిన అన్యాయం ఆంధ్రప్రదేశ్ ఇంకెవరు చేయలేదు ఆయన మన గురించి మాట్లాడడానికి అసలు ముందు అర్హత లేదు ఆ పది సంవత్సరాలు ఆయన ఏం చేశాడు ముందు చెప్పమని చెప్పండి ఆత్మకూరికి నిజంగా ఇండస్ట్రీ ఏమైనా తీసుకొచ్చాడా ఏమైనా డెవలప్మెంట్ చేశాడా ఆయన ఆయన ఏం చెప్పారంటే ఒక హాస్పిటల్ తీసుకొచ్చారని చెప్పి టూ థౌసండ్ ట్వెల్వ్లో మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ ఏదైనా కానీ ఒక హాస్పిటల్ తప్పకుండా ఇస్తారు ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సినది ఆయన చేసేది కాదు పెద్ద పనేం కాదు అది ఆటోమేటిక్గా వస్తుంది ఆయన తరఫున ఏం చేశారు ఆయన చెప్పలేదు మన హాయంలో మనం ఏం చేస్తామనేది ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే లాస్ట్ టూ ఇయర్స్లోనే ఇండస్ట్రీ డెవలప్ చేయాలని చెప్తే మన నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఒక ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ చేసి నారంపేట చేసిన తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసి ఫస్ట్ ఇండస్ట్రీ ఒక టూ మంత్స్లోనే అనౌన్స్ చేయబోతున్నాం అది మనం చేసింది ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు దాకా జీరో డెవలప్మెంట్ చేశారు మన ఆత్మకూరు గురించి నంబర్ టూ ఆయన ఏదో మంత్రి పదవి కోసం ఎంతో ట్రై చేసి రాకపోయే తలికే మళ్ళీ పార్టీ మారడం జరిగింది ఏది ఇప్పుడు కాదు లాస్ట్ టైం ఇన్ఛార్జ్గా ఉన్నారు దాని తర్వాత ఈ సైడ్ వచ్చి మనం నిజంగా ఆయన ఒక టికెట్ ఇచ్చి బతికిచ్చాం లేకపోతే ఆ రోజు దాంతో ఆయనది పొలిటికల్ క్యారియర్ అంతా క్లోజ్ అయిపోయి ఉండేది మళ్ళీ ఇచ్చిన తర్వాత పార్టీలో ఉన్నారు జరగతా ఉంది మంత్రి పదవి లేదని చెప్పేసి ఆయన మళ్ళీ కోపంగా వేరే పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది అనమాట ఆయన ఓన్లీ ఒక అభివృద్ధి అండి ఆయన సొంత అభివృద్ధి కోసం చూసుకుంటాడు కానీ ఆత్మకూరు అభివృద్ధి కోసం చూసేది లేదు మళ్ళీ ఈ ప్రాంతం ప్రజలైతే ఆయన తప్పకుండా నమ్మరు ఒకసారి స్టేట్ డివిజన్ అప్పుడు దోఖా చేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి మంత్రి పదవి కోసం మళ్ళీ దోఖా చేశారు అందుకు ఆయన అభివృద్ధి గురించి కాదు ఆయన అభివృద్ధి అర్థం అంటే సొంత అభివృద్ధి కానీ ప్రాంత అభివృద్ధి కాదు సో ఫైనల్గా చనిపోయిన గౌతమ్ రెడ్డి పైన కూడా విమర్శలు చేశారు ఎందుకంటే ఆత్మగురు నియోజకవర్గాన్ని గౌతమ్ కూడా అన్యాయం చేశారు అని చెప్పి కూడా లోకేష్తో పాటు ఆనందూ కూడా మాట్లాడారు సో దీన్ని ఎలా తీసుకుంటున్నా నిన్న మన లోకేష్ గారు ఒక వర్డ్ వాడారు మైతోమేనియా సిండ్రోమ్ అని చెప్పేసి ఒక మీకు అందరూ క్యాచ్ చేశారో లేదనేది మొత్తం ఆయన స్పీచ్ అంతా కొంచెం నేను చూసే యువగలం అనే తలకి ఆయన ఆయన కూడా కొంచెం యువత గురించి అయినా చెప్తాడా లేకపోతే వాళ్ళ గురించి ఏ విధంగా ముందుకు తీసుకోబోతారో ఏమని మాట్లాడతారని చెప్పి నేను కూడా ఆయన స్పీచ్ చూశాను అనమాట స్పీచ్ అంతా చూసిన తర్వాత ఒకటే అర్థమైంది ఆయన చెప్పిన జబ్బు ఏదో చెప్పాడు కదా మైతోమేనియా సిండ్రోమ్ అనేది అది ఆయనకుందనుకుంటాను నా జబ్బు ఆ జబ్బు పాపం ఈరోజు బయటపడింది మీరు ఆ స్పీచ్ అంతా వింటే లేనిది ఉన్నట్టు చూపించడం ఉండేది లేనట్టు చూపించడం ఇవన్నీ పదే పదే చెప్పి సొంతంగా నమ్మేయడం అది మైతో మేనియా సిండ్రోమ్ అనేది ఆ జబ్బు ఆయనకు ఉందని చెప్పేసి నిన్న స్పష్టంగా బయటకు వచ్చింది ఆయన అలిగేషన్ ఏందంటే అప్పుడు సెంచరీ ప్లై అనేది ఆత్మకూరుకు వచ్చి కడపకు తీసుకుపోయారు అన్నారు మీరు ఒక జియోగ్రఫీగా చూసుకుంటే లోకేష్ గారు మీరు ఎందుకంటే వచ్చి ఊరినే ఒక రెండు కిలోమీటర్లు అక్కడ అడవిలో తిరిగి అటు బయటకు వెళ్ళిపోయారు మొత్తం చూడలేదు ఆత్మకూరు ఏందనేది ఆత్మకూరు నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్లు బయట సరిహద్దు అని చెప్పి సరిహద్దు దగ్గర ఫ్యాక్టరీ తీసుకుపోయారు ముందంటే ఇటు నలభై కిలోమీటర్లు లోపల ఉండింది ఆ నలభై కిలోమీటర్లు అటు తీసుకుపోయారు ఆ రోడ్ ఎందుకు తీసుకుపోయారు ఆ రోజు నారంపేట ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి తయారు చేసిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీ కాలేదు కాబట్టి ఆ సెంచరీ ప్లైఓళ్ళు మాకు ఇంకా కొంచెం డిలే అయితే కష్టం వేరే లొకేషన్ పోవాల్సి వస్తుంది స్టేట్ బయట అనే తలికే అప్పుడు ఒక నలభై కిలోమీటర్లు దూరంగా తీసుకుపోయి అక్కడ ఏమేమి మన పవర్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఉంది కాబట్టి అక్కడ పెట్టడం జరిగిందనమాట అది రియాలిటీ అది కూడా రెండు కిలోమీటర్లు ఆత్మకూర్ బార్డర్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు బయట ఏం వంద కిలోమీటర్లు కాదు నాలుగు వందల కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు బయట అది తెలియకుండా మాట్లాడుతున్నారు అందుకదే మన లోకేష్ గారికి మైతో మేనియా సిండ్రోమ్ అనేది పాపం ఆ జబ్బు వచ్చింది కాబట్టి కొంచెం క్షమించవచ్చు ఇవన్నీ తెలియవు ఆయనకి మనో రెడ్డి గారు కూడా ఏదైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టీడీపీతో కలుస్తున్నారు లోకేష్కి స్వాగతం పలికారు ఆత్మకు నియోజకవర్గంలో బాధ్యతలు కూడా చెప్పారు సో దీన్ని ఎలా చూస్తారు అది ఫస్ట్ మనం అందరం కోరేది ఏంటంటే ఫస్ట్ ఆయన స్టాండ్ ఏంది అసలు దేనికి ఆయన సిద్ధాంతం ఏంది ఆయన సిద్ధాంతం సొంత అభివృద్ధి లేకపోతే స్టేట్ అభివృద్ధి లేకపోతే ప్రాంతం అభివృద్ధి ఒకటి ఆయన క్లియర్గా చెప్పారు నిన్న కూడా చూసింది ఏంటంటే ఆయన ఏం మన పార్టీ నుంచి రిజైన్ చేయలేదు కానీ అక్కడ పోయి నిలుచుకున్నాడు మళ్ళీ మనం ఏమైనా పిలుస్తామన్నా అనుకుంటున్నాడేమో కానీ ఆయన నిజంగా ఒక సిద్ధాంతం మీద ఉండి మన పార్టీ బీఫార్మ్ తీసుకొని గెలిచిన తర్వాత మన సిద్ధాంతాలు నమ్మల్లా ఇష్టం లేకుండా ఉంటే పార్టీని రిజైన్ చేయమని చెప్పండి ఆయన ఎందుకు రిజైన్ చేయట్లేదు లేకపోతే రిజైన్ చేస్తే మళ్ళీ వెంకటగిరి ఎలక్షన్ ఫేస్ చేయాలి మళ్ళీ ఓడిపోతాడని చెప్పేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఇట్టే గడిపించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎవరన్నా నన్ను తప్పకుండా నాకు ఇంత బలం ఉందని చెప్పి అందరికి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు తప్పకుండా ఒకసారి రిజైన్ చేయండి రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ మా ఇక్కడికి వస్తారా లేకపోతే వెంకటరికి పోతారా అందరూ మేము కోరుకుంటున్నాం మా దగ్గరికి రాని మా దగ్గరికి రాని మీ దూరం పోబాకని మా దగ్గర రాని మేము అందరం కోరుతున్నాం ఆత్మకూరికి తప్పకుండా రాండి మీరు ఇక్కడ చేసింది ఒకసారి మేము అన్నీ బయట పెడతాం ఏమేమి చేశారు ఏమేమి ఫ్రాడ్ చేశారు ల్యాండ్ కానీ కాంట్రాక్టర్లో కానీ ఎక్కడెక్కడ ఏమేమి అనేది ఛాలెంజ్ చేస్తాను మీరు ఒక చిన్న మాట చెప్పారు ఏందో మేము ఇసుకలో దాని తర్వాత వేరే గ్రావెల్లో ఏదో అవినీతి జరుగుతుందని చెప్పేసి మీకు ఒకటే ఛాలెంజ్ మీరు నా నేను సొంతంగా ఒక్క పైసా వన్ సింగిల్ పైసా మీరు చెప్పిన అలిగేషన్ నిజమైతే మీరు ప్రూవ్ చేయగలిగితే ఐ విల్ రిజైన్ టుడే చెప్పిన రోజు నేను రిజైన్ చేస్తా లేకపోతే మీరు రిజైన్ చేస్తారా అది కూడా చెప్పండి నేను మీ తరఫున నేనేం చేస్తారో నేను కూడా బయట బయటపెడతా తప్పకుండా రండి అందుకే ఆయనకి పదిసార్లు చెప్పాను ఈ పాటికి ఎక్కడైనా ఒక టాపిక్ చూస్ చేయండి ప్లేస్ చూస్ చేయండి ఒక టైం చూస్ చేయండి తప్పకుండా డిబేట్కి రండి మేము దానికి ఎప్పుడైనా రెడీ ఫైనల్గా ఆత్మక నియోజకవర్గంలో యోగాలం కంప్లీట్ అయిపోయింది సో ఎలా జరిగింది మూడు రోజుల పాదయాత్ర నేను చెప్తాను ఆయన ఇప్పుడు నాకు ఎవరో చెప్తున్నారు ఆ ప్రోగ్రామ్కి ఒక ముగ్గురు మీడియా ఛానల్స్ తప్ప ఎవరు లోపల ఎలవ్ లేదంట ఏంది ఎవరు టీవీ ఫైవ్ ఈటీవీ వేరే ఛానల్ ఏదో వాళ్ళు ముగ్గురు తప్ప ఎవరు రాలేరంట సో మిగతా వాళ్ళు పోతే నిజమేందో తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళని ఎలవ్ చేయట్లేదు అది కూడా ఆత్మకూరికి ఏ విధంగా వచ్చారు ఒకరోజు సాయంత్రం దాంకొని వచ్చి అటు లోపలికి వచ్చి దాని తర్వాత అడవిలో కొంచెంసేపు అటు తిరిగి మళ్ళీ అటు రైట్ థైండ్ తిరిగేసి వెళ్ళిపోయినారు ఆత్మకూరు దాకా కూడా రాలేదు ఎందుకంటే వస్తే అసలు విషయం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూడగలుగుతారు కాబట్టి అక్కడ కూడా స్పీచ్లో చూస్తే ఏదో స్క్రిప్ట్ రాసిచ్చారు ఆయనకి ఏదో స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు చదివి దాని తర్వాత ఏం చదవకుండా అట్టే వెళ్ళిపోయినాడు అనమాట సో వచ్చి దాని తర్వాత మా అందరితో కొంచెంసేపు కూర్చొని ఇంటరాక్ట్ అయ్యి మిగతా ప్రాంతాన్ని ప్రజలతో కూడా కూర్చుంటే అది అభివృద్ధి అది ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్ కొంచెం సక్సెస్ అయింది ఏంటి అది ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక క్వార్టర్ బాటిల్ అంటే ఇచ్చేసి మొన్న గడప గడప ప్రోగ్రామ్ పోయినప్పుడు అప్పుడు చెప్తా ఉన్నారు ప్రజలు సార్ ఈ విధంగా ఇస్తారు నేను చెప్పి తీసుకోండి మీ దగ్గరే కొట్టేస్తున్నారు మీ దగ్గర మీది మీ డబ్బులే సంపా సంపాదించారు అది మళ్ళీ మీకు రెట్టిస్తున్నారు కాబట్టి మీరు అందరు తీసుకొని మళ్ళీ వాళ్ళకి పోయి చెప్పండి మీకు అందరికీ ఏ విధంగా బాగుంది మన ప్రభుత్వం వల్ల అన్నీ బాగానే జరుగుతుందని చెప్పి ఆయన ఒకసారి చెప్పండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు దాకా ఒక పదహారు వందల కిలోమీటర్లు తిరిగాడు తిరిగిన తర్వాత మన మేనిఫెస్టోనే కాపీ కొట్టాడు ఇంకొక పదహారు వందల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మొత్తం మేనిఫెస్టో కాపీ కొట్టేస్తాడు దాంట్లో డౌటే లేదు సో ఆయనకి నిజంగా స్వాగతం బలకాలని చెప్పి మేము వస్తే అంటే రైట్ తిరిగి వెళ్ళిపోయినాడు అర్థర్ ఫ్లాప్ చేసుకొని అందరినీ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా రెండు వేల మంది కూడా రాలేదంట ఈ పాపం ఎందుకు లే అందుకు ఆ మూడు టీవీలతో కొంచెం సంబరాలు తీసుకో ఆయన చెప్పాడు కదా మైతో మేనియా సిండ్రోమ్ పాపం ఆ జబ్బు బయటపడింది నన్ను ఆయనది ఆయన కూడా దాచుకోలేక చెప్పేశాడు నాకు ఈ జబ్బు ఉందని చెప్పేసి కానీ పాప మన సీఎం గారి మీద అంటాలని ట్రై చేశాడు ఆ స్పీచ్ అంతా అయిన తర్వాత అర్థమైపోద్ది ఉందని చెప్పి మేనియా సిండ్రోమ్ ఇంకో మాట వాడాడు ఆయన కన్నింగ్ అని కన్నింగ్ 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 అని చెప్పి సార్లు చెప్పాడు ఎందుకంటే ఒకసారి చెప్తే ప్రజలకు నార్మల్గా అర్థమవుద్ది సార్లు చెప్పారంటే ఆయన కింద ఆయనకి నమ్మకం లేదనమాట ఇది చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి సార్లు చెప్పాలితే మన ప్రజలు నమ్ముతారేమో అని చెప్పి అందరికీ తెలుసు మీరు ఏ విధంగా కన్నింగ్ మార్గాలు వాడి ఎన్నిసార్లు సీఎం అయినారనేది ఎవరిని వెనకు ఏమంటారు అది బ్యాక్ స్టాబింగ్ చేసి సొంత మామగారినే తీసేసి మళ్ళీ సీఎం అయింది అందరికి తెలుసు కాబట్టి ఆ కన్నింగ్ ఎవరనేది ప్రజలందరూ చెప్పగలుగుతారు మీరు పదే పదే వేరే మీద వేయాలని చెప్పేసి ప్రయత్నం చేయబాకండి అని చెప్పి ఆ జరిగిన కూడా అక్కడ ప్రజలు కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఏం సార్ సో మొత్తంగా ఆత్మగురు నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర అటర్ప్లాప్ అయిందని చెప్పేసి విక్రమ్ రెడ్డి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఏదైతే తనపై చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవినీతి ఆరోపణల పైన కూడా తను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను తనపై ఏవైనా తాను అవినీతి చేశాను నిరూపించగలిగితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తాను అని చెప్పి కూడా విక్రమ్ సవాల్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ప్రసాద్ వెంకట సాక్షి టీవీలో